జగన్ పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని మాజీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతిని కాపాడుకునేందుకు 40 రోజులుగా రైతులు మహిళలు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అమరావతి లేకుంటే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో ఆందోళన కొనసాగుతుంది. వీరి ఆందోళనకు ప్రవాసాంధ్ర రైతులు తమ సంఘీభావం తెలియజేశారు. కర్ణాటకలోని బళ్ళారి, సింధనవారు, రాయచూరు, మాండ్యాకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అమరావతిని కాపాడుకునేందుకు రైతులు మహిళలు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వానికి చీము కుట్టినట్లు కూడా లేదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతిని రాజధానిగా నిలబెట్టుకోలేకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత వలసలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అన్ని వ్యవస్థలను సీఎం జగన్ భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు. 40 రోజుల నుంచి అమరావతిలోని రైతన్నలు చేస్తున్నటువంటి ఉద్యమం భారతదేశం దృష్టినంతటిని కూడా ఆకర్షించింది. తమ న్యాయమైనటువంటి హక్కుల కోసం, తమ ఏ త్యాగంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములు ఇచ్చామో ఆ త్యాగాన్ని అపహాస్యం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ ఉన్నటువంటి ప్రజలే కాదు, భవిష్యత్ తరాలు కూడా నష్టపోతాయి. అంటే మన పిల్లల పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తూ ఒక ప్రజా రాజధానిగా వర్ధిల్లాల్సినటువంటి అమరావతిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వర్గం మీద కోపంతోనో, ఒక వ్యక్తి మీద కోపంతోనో, ఒక పార్టీ మీద కోపంతోనో ఇవాళ ఈ ప్రాంత హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ 9 నెలల పరిపాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఎక్కడా కూడా పనులు దొరక్క పేదవాళ్ళందరూ అలో రామచంద్ర అని ఇవాళ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలను రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వం అమరావతిని కూడా రద్దు చేయాలని, తరలించాలని చూస్తాం దుర్మార్గమైనటువంటి చర్య. అందుకోసమే ఈరోజు 40 రోజుల నుంచి అమరావతిలో రైతులు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా కర్ణాటక నుంచి రైతన్నలందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపి అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ చెక్కులు అందజేస్తున్నామన్నారు. 3వ డివిజన్ పరిధిలోని గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలోని క్రీస్తురాజపురంలో నివసించే పద్మావతికి 1.5 లక్షల, రామకృష్ణకు 14,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్వయంగా వారింటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురికి చెక్కులు అందజేశామన్నారు. మరో బాధితునికి లివర్ మార్పిడి చికిత్స కోసం 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేటాయించడం జరిగిందన్నారు. త్వరలో ఇవి కూడా బాధితునికి అందజేయడం జరుగుతుందని అవినాష్ వివరించారు. ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెట్టుకున్నారో స్వయానం మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు యోగక్షేమాలు తెలుసుకుని, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని, తప్పకుండా వాళ్ళందరూ గారు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 2 చెక్కులు అందజేస్తాం జరిగింది. పద్మావతి గారికి దాదాపుగా 150,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తాం జరిగింది. అదేవిధంగా సోదరు సాయికృష్ణ గారికి 14,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తాం జరిగింది. ఏదేవైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజానీకం కోసం కష్టపడే ప్రభుత్వం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉండి ఆరోగ్య పరిస్థితి బాగపోతే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్లు ఇస్తాం జరుగుతుంది. అదే కాకుండా నిన్నగాక మొన్న ఒకరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, లివర్ల కోసం, ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, ఆపరేషన్ కోసం ఎల్ఓసీ పెట్టుకుంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో
సోమేశ్వరరావు గారు అన్న ఆయనకి శాంక్షన్ చేయడం జరిగింది. అధికారి త్వరలో ఇవ్వబోతున్నాం. తప్పకుండా రేపు నుంచి దాదాపుగా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు క్లియర్ అవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజానీకానికి ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం చేస్తాం, చెక్లు ఇస్తాం, ఎల్ఓసీలు ఇస్తాం. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల కింద దాదాపుగా 1200 ఏదైతే రోగాలు ఉన్నాయో జబ్బులు ఉన్నాయో అన్ని గారు జత చేయడం జరిగింది. 150,000 రూపాయల చెక్ను అందుకున్న పద్మావతి మాట్లాడుతూ, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో తన పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించగలిగానన్నారు. ప్రస్తుతం తనకు సీఎం ఆర్ఎఫ్ కింద సాయం అందించిన జగన్ కు, ఇందుకు సహకరించిన దేవినేని అవినాష్ కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. 30 సంవత్సరాలుగా క్రీస్తురాజపురం 3వ అద్దెకుంటున్నామండి మేము. మా వారు ఒక సేల్స్ మ్యాన్, అయినా మా పిల్లలిద్దరిని రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా మా పిల్లలిద్దరిని ఒకళ్ళని ఎంటెక్, ఒకళ్ళని ఎంబీఏ చదివించుకున్నాను. ఇప్పుడు అదే రోజు చదువు అయిపోయిన వెంటనే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మా పిల్లలిద్దరికి ఒకళ్ళకేమో ఎడ్యుకేషన్ సెక్రటరీగా, పాపకి బాబుకి వాలంటీర్గా ఇచ్చి మాకు చేదోడు వాదోడుగా ఉద్యోగం ఇచ్చి చేదోడు వాదోడుగా నిలబడే పిల్లలుగా మాకు తీర్చిదిద్దారు. చాలా ఆనందంగా ఉంది మాకు. ఎప్పుడు ఆ సీఎం జగన్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. వాళ్ళ కుటుంబము వాళ్ళు చల్లగా ఉండాలి. అవినాష్ బాబు గారు వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలి. మాకు అందరికీ నీడనిచ్చేవాళ్ళు చల్లగా ఉండాలి. ఎప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం. శాసనమండలి పరిధికి మించి వ్యవహరిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శాసనసభే సుప్రీం అవుతోందని, శాసనసభ ఆమోదం పొందిన బిల్లులను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను మండలిలో టీడీపీ అడ్డుకుంటోందన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపినంత మాత్రాన టీడీపీ సాధించింది ఏమీ లేదన్నారు. తప్పు చేశానని మండలి చైర్మన్ అంగీకరించారని, నిబంధనల్ని తొంగలో తొక్కి ఆయన నిర్ణయం ప్రకటించారని, బిల్లులపై ఓటింగ్ కూడా నిర్వహించలేదన్నారు. ఆ బిల్లులు చట్టాలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. శాసనసభే ఎప్పుడూ సుప్రీమని, తన పరిధికి మించి మండలి వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుంటే మండలిలో ఆ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోందన్నారు. మండలిని ఎవరూ తక్కువ చేయడం లేదన్నారు. మండలిలో మెజారిటీతో తామేదైనా చేయగలుగుతామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోందని మండిపడ్డారు. మండలిని రద్దు చేస్తారేమోనని చంద్రబాబుకు, లోకేష్కు భయం పట్టుకుందన్నారు. చైర్మన్ను చంద్రబాబు తన చెప్పు చేతిలో పెట్టుకున్నారని, గ్యాలరీలో కూర్చుని చైర్మన్ను నియంత్రించడం దుర్మార్గమన్నారు. సూచనలు, సలహాలు, సందేహాలు ఉంటే వ్యక్తం చేయడం, వాటికి కొంత మళ్ళీ చర్చించడానికి సమయం ఇవ్వడము, ఇక్కడ అంటే తొందరపాటు నిర్ణయాలు లేకుండా జరగడానికి ఒక అదొక వేదికగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, అలాగే ఏ వర్గాలైతే ఇక్కడ టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంకా డిఫరెంట్ వర్గాలు, వాటికి ప్రాతినిధ్యం కొంత కల్పించినట్టు ఉంటుంది, మేధావులకు కొంత కల్పించినట్టుంది. ఎవరైతే ప్రజల ద్వారా హార్డ్ పాలిటిక్స్ చేసి జనంలో ఉండి చేయలేకపోయినా సమాజానికి అవసరమైన సలహాలు ఇవ్వగలరనే వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి దాన్ని పెట్టింది. దాని విలువను ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. అయితే దాని పరిమితులు మించి అదే స్వతంత్ర సభలాగానో, స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోగలగానో ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నారో, చూపిస్తున్నారో, సహజంగానే దాని మీద అనుమానాలు వస్తాయి. ఇది ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అనేది ఒక సందేహాలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి మొన్న మరీ తీవ్రంగా వచ్చాయి. అందుకే మీకు మండలిలో కీలకమైన ఫైనాన్స్ బిల్లులు, బడ్జెట్ లాంటివి ఎవరు అడ్డం, మళ్ళీ దానికి ఇలాంటి అడ్డంకులు క్రియేట్ చేసి సంక్షోభాన్ని క్రియేట్ చేయకుండా ఉండడానికే వాటికి చాలా తక్కువ గడువు ఇవ్వడం కూడా జరిగింది. సాధారణ బిల్లులకు మాత్రమే కొంత ఎక్కువ సమయం తీసుకునే పర్లేదని ఒక క్లాజులు పెట్టడం జరిగింది వాళ్ళ విధి విధానాల్లో. దాన్ని ఆసరా చేసుకుని మొన్న జరిగిన సంఘటనలు అందరికీ, శాసనసభ ఆమోదించిన బిల్లును అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా శాసన మండలిలో అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. పరిపాలన వికేంద్రీకరణ, ఎస్జీ కమిషన్,
ఇంగ్లీష్ మీడియం బిల్లులను వ్యతిరేకించిన మండలి అవసరమా అన్న చర్చ రాష్ట్రమంతటా జరుగుతోందన్నారు. రెండు పత్రికలు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన మంత్రి బొత్స, నిబంధనలను తుంగలోకి తొక్కిన మండలి తీరు ఈ పత్రికలకు కనిపించటం లేదా అని విమర్శించారు. యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వంటి వారని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లింగ్ తీసుకొచ్చి 13 జిల్లాలు అభివృద్ధి చేయాలని, 5 కోట్ల మంది దాదాపు అభివృద్ధి కోసం చట్టాలు చేస్తే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సంబంధించిన కమిషన్ సంబంధించిన బిల్లులు తీసుకొస్తే పిల్లలందరికీ కూడా విద్యాబోధన కావాలని, ఆంగ్ల విద్యాబోధన కావాలని చెప్పని చట్టాలు చేస్తే వాటిని శాసనమండలిలో వ్యతిరేకించి కాలయాపన చేస్తూ రూల్స్ను అతిక్రమిస్తూ రాజకీయ ఆలోచనతో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో చరిత్రలో ఎన్ని ఎప్పుడు లేని విధంగా శాసన మండలి ఆ చైర్మన్ సీటుకే మచ్చ తెచ్చేటట్లు కార్యక్రమాన్ని నిర్వర్తి నేపథ్యం అంటే ఆనాడు 83లో రద్దు వ్యక్తిగత ఒక వ్యక్తి కోసం ఆ వ్యక్తిని కాపాడడం కోసం, రామోజీరావు గారు అనే ఒక వ్యక్తిని కాపాడడం కోసం ఆ రోజు ఆచర్యం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తాలూకా అభివృద్ధి కోసం, 13 జిల్లాల ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళ సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరి తాలూకా భవిష్యత్తు కోసం ఇవాళ చట్టాలు చేస్తున్నప్పుడు రాజకీయ కోణంలో వారిని దాటిని ఆటంకపరుస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతకు ఆఘాతం కలిగిస్తూ ఇవాళ చేస్తూ ఈ నేపథ్యం. అందుకే సూటిగా మేము అడుగుతున్నాం, మీ తాలూకా వైఖరి ఏంటి, మీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది, కారణాలు ఏంటి? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.